ఇలా తెలంగాణలో పాలమూరుకి పోతే అక్కడ కనబడే రివర్స్ మైగ్రేషన్ తెలుస్తుంది నీకు. ఒకనాడు పాలమూరు నుంచి కూలీలు వలసపోయే కాడి నుంచి రివర్స్ మైగ్రేషన్తో ఈరోజు పాలమూరు కూలీలు కాదు, కర్నూలు నుంచి వస్తున్నారు. నీ సొంత రాష్ట్రం బీహార్ నుంచి కూడా ఇక్కడ కూలీలు ఉంటున్నారు నడ్డా, తెలుసుకో. నీకు తెలియదు ఇక్కడ హమాలీలు, మా దగ్గర పనిచేసే హమాలీలు నీ ఉత్తరప్రదేశ్ నుంచి, నీ బీహార్ నుంచి, మీ దిక్కుమాలిన పరిపాలనలో అక్కడ ఉపాధి లేదు కాబట్టి అక్కడి నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే వాళ్ళను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నది కరోనా టైంలో మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా నీకు రివర్స్ మైగ్రేషన్ తెలియదు, కాళేశ్వరంలో రివర్స్ పంపింగ్ తెలియదు, కరువు ప్రాంతాలను బ్రహ్మాండంగా మార్చడం తెలియదు, నీకు ఏది తెలియదు. మీకు నీతి ఆయోగ్ ఉన్న నీతి కూడా మీకు లేదు. దాంతోపాటు ఇంకా గమ్మత్ ఏంటంటే, మాకు గమ్మత్ అనిపించింది, ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇక మరి దయ్యాలు, వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడి తలదించుకొని ఎక్కడైనా తల దాచుకునే పరిస్థితి ఉంటుంది. ఒకసారి విజుపెడవా, సంవత్సరం పాటు ఢిల్లీలో రైతులు చలిలో యుద్ధాలు చేస్తుంటే, పోరాటాలు చేస్తుంటే, ఇగో ఇది వీళ్ళ ఘనత. రోడ్ల మీద మేకులు కొట్టి, శిలలు కొట్టి, రైతుల కాళ్ళు అరిగిపోయేటట్టు, వాళ్ళ జబ్బలు ఇరిగిపోయేటట్టు చేసిన వాళ్ళు వీళ్ళు, లక్షలాది మంది రైతులను గోసపుచ్చుకున్న వాళ్ళు వీళ్ళు, ఇలా ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి నడ్డా మాట్లాడుతుండ్రు. మాకు ఇంకా గమ్మత్త ఒకటి అనిపించింది నిన్న. నడ్డా పోయి నిన్నాడ సికింద్రాబాద్లో గాంధీ ముందు మొకరిల్లితే చాలా విచిత్రంగా అనిపించింది. చీకట్లోనేమో గాడ్సే గొప్పోడని చెప్తారు, బయటకు వచ్చి గాంధీని మొక్కుతారు. మీకు సిగ్గున్నాదా? నాకు అర్థం కాదు. నీకు నీ దిక్కుమాలిన పార్టీకి చీకట్లో గాడ్సే గొప్పోడు గాంధీని చంపుడు కరెక్ట్ అని చెప్పే దౌర్భాగ్యులు మీరు. మీరు గాంధీ ముంగట మోకరిల్లితే ఆయన క్షమిస్తాడా? మిమ్మల్ని సిగ్గు, శరం, లజ్జ. మీరు ప్రజాస్వామ్యం గురించి ఇగో ఇది మీ బతుకు. గిన్ని కంచెలు పెట్టి, ఇనుప కంచెలు పెట్టి రైతులను సావగొట్టి, లక్షలాది మంది రైతుల గోసపుచ్చుకున్న దౌర్భాగ్యులు, ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, ప్రజాస్వామ్యంలో ఇదేదో చీకటి రోజు కాకరకాయ అని చెప్పి ఇగో ఇంకోటి ఒకటి రెండు కాదు, ఇటువంటి వందల పిక్చర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ చదివితే, గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే వందలు వెళ్తాయి. మీరా మాకు చెప్పేది? ఎందుకు ఇవ్వాలని ప్రధానమంత్రిని అడుక్కున్నారు పంజాబ్లో? పనిలేకనా, పొద్దుకనా, ఎప్పుడైనా ఉన్నదా చరిత్రలో ప్రధానమంత్రిని 30 నిమిషాల పాటు రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? ఎందుకు తెచ్చుకున్నారు ఆ పరిస్థితి? ఎందుకయింది మీకు? ఎందుకయిందంటే, ఉత్తరప్రదేశ్కి పోతే మీ మంత్రి బల్పుతోని రైతుల మీదకి బండెక్కించి తొక్కి చంపుతాడు 8 మందిని, కానీ వాడిని మీరు తీయరు. మంత్రి పదవిలోకి వెళ్ళి కూడా తీయరు మీరు. గంత సిగ్గు లజ్జ లేని దిక్కుమాలిన మీరు మాకు చెప్తారు, రైతుల రక్తం చూసిన దిక్కుమాలిన ప్రభుత్వం, రైతుల రక్తాన్ని కళ్ళ చూసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం మీరు, కేసీఆర్ మీద మాట్లాడే గొప్పలు మీరా? రైతు బంధు తెచ్చినా, రైతు బీమా తెచ్చినా అదొక కేసీఆర్కే సాధ్యమైంది తప్ప నీ దిక్కుమాలిన బీజేపీ, నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎక్కడున్నా ఒక్కడంటే ఒక్కనికి అలా ఐడియా వచ్చిందా? ఇది ఒక్క బీజేపీ ముఖ్యమంత్రికి, మీ ప్రధానమంత్రికి ఒక్కనికి ఏమనుకన్నా ఐడియా వచ్చిందా? ఇది ఎవ్వరికి రాదు. మేము చేస్తేనేమో కాపీ కొడతారు, మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ, ఇంకా చాలా మాట్లాడచ్చు కానీ, ఇంకా గమ్మత్ మాటలు మాట్లాడండి. కుటుంబ పాలన, ఈ గవర్నమెంట్ జానా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ నడ్డా ఆయన అత్తనే, సొంత అత్త, పిల్లనిచ్చిన అత్త, ఆమె పేరు జయశ్రీ బెనర్జీ. స్టూడెంట్ కావాలంటే నేను చెప్పేది తప్పైతే, ఆమె నిన్న మొన్నటిదాకా ఎంపీ, మొన్న మంత్రి. ఈయన వచ్చి ఇక్కడ మాకు శుద్ధులు చెప్తాడు కుటుంబ పాలన. వసుంధరారాజే ఉండొచ్చు, యశోధరారాజే ఉండొచ్చు, విజయరాజే సింధియా ఉండొచ్చు, వేద ప్రకాష్ గోయల్ కొడుకు పీయూష్ గోయల్ కావచ్చు, బసవరాజ్ బొమ్మాయి కావచ్చు, ఎస్ఆర్ బొమ్మాయి కొడుకు ముఖ్యమంత్రి కావచ్చు, మీ దానిలో మాత్రం కుటుంబ పాలన ఘనంగా ఉండొచ్చు, నిండా ఉండొచ్చు, యద్యూరప్ప ఉండొచ్చు, ఇంకా నీ నడ్డా గారి భార్య ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఆమె పనిచేయొచ్చు. కానీ కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో పనిచేసిన, ప్రజల చేత 3-4 సార్లు ఎన్నుకోబడ్డా వాళ్ళు మాత్రం ఉండొద్దు. ఇదేం నీతి నాకు అర్థం కాదు. మరి మీ అమిత్ షా కొడుకు ఏం పొడిచిండు క్రికెట్లో? ఆయన ఎట్లయిండు బీసీసీఐకి ఆయన సెక్రటరీ పికెటరో? సౌరవ్ గంగూలీ కంటే, విరాట్ కోహ్లీ కంటే గొప్ప ప్లేయర్ ఆవాడు. ఆయన పేరేందో మీకు పేరు కూడా తెలుసా? ఆయన నాకు పేరు కూడా తెలియదు ఆయన ఏదాకా. ఈ పోటుగాళ్ళు అందరట ఉండొచ్చట, మేము ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, ప్రజల చేత గెలిచి వచ్చిన వాళ్ళం, మేము ఉండకూడదు. ఇదేం మాటలు, ఇదేం చిల్లర మాటలు నాకు అర్థం కాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అత్తగారు స్వయంగా, మీ అత్త జైపీ నడ్డా మాట్లాడేటప్పుడు గురువింద గింజాన సామెతతోనే రాలే, మీ అత్త జయశ్రీ బెనర్జీ, మరి ఆమె లేదా మంత్రిగా, లేదా ఎంపీగా, లేదా నిన్న మొన్నటిదాకా ఎంపీ కాదా? మర్చిపోయినా వాళ్ళే పెద్ద అత్తగారిని మర్చిపోయినట్టు ఇక్కడికి వచ్చింది. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ఉపదేశాలు, పెద్ద పోటుగాళ్ళలాగా పోజులు, ప్రజాస్వామ్యం గురించి మాకు నీతులు మీరా చెప్పేది? మాకు ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతుంటే, ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే ఇంకా విచిత్రం ఏంటంటే, అవినీతి గురించి గిన మాట్లాడతారా దీవ? ఇగో
వీళ్ళ బతుకు ఎట్లుంటుంది అంటే ఇగో అవుట్ లుక్ అని పత్రిక ఉన్నదా, ఇగో చూడండి కథ. ద మోస్ట్ కరప్ట్, ఇండియాస్ మోస్ట్ కరప్ట్ స్టేట్ ఎవరిది? కర్ణాటక. దక్షిణాదిలో ఉండే ఏకైక రాష్ట్రం, మన పక్కకే అంటుకొని ఉన్న రాష్ట్రం కర్ణాటక. నేను చెప్తున్నాను నా కవిత్వమా, ఇది కర్ణాటక మోస్ట్ కరప్ట్ స్టేట్ అని అవుట్లుక్ అనే పత్రిక ఫ్రంట్ పేజ్లో పెట్టి రాసింది, అలా ముఖ్యమంత్రి ఫోటో వేసి. ఇంకా అదొక్కటే కాదు, ఇంకా గమ్మత్ చూస్తారు. పాపం నడ్డా గారికి అవగాహన లేదు కాబట్టి చెప్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్ వీళ్ళు, వాళ్ళు ఉత్తరమే రాసి పారేసారు గవర్నర్. రాష్ట్రపతికి రాసిండ్రు, ప్రధానమంత్రికి రాసిండ్రు. ఏం రాసింది ఎరికేనా? చదువుమంటే చదువుతాం మరి. ఇగో ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరాలు రాసిండ్రు. ఏం రాసిండ్రు వీళ్ళు? ఇగో సార్, కర్ణాటక కాంట్రాక్టర్స్ బాడీ రైట్స్ టు పిఎం మోడీ కంప్లైంట్స్ ఆఫ్ కరప్షన్. ఏమని సార్, వీళ్ళు 5% ఒప్పుకుంటలేరు, 55% కావాలి వీళ్ళకు, దొంగలు ఉన్నారు మీ వాళ్ళంతా, లంగలు ఉన్నారు, లుచ్చగాళ్ళు ఉన్నారు. నేను అంటలేదు లంగలు లుచ్చగాలు అన్న మాట, నేను అంటాను వాళ్ళు అన్నారు. ఇక ఉత్తరం కూడా కావాలంటే మీకు ఇస్తా. ఇక చదువుకోరు అందరు, మంచిగా డీటెయిల్గా చదువుకోండి. పరమ చండాల విధవలు, దౌర్భాగ్యులు, అవినీతి పరులు ఎక్కడున్నారా అంటే ఇక బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారని నేను చెప్తలేను, ఇక వాళ్ళు చెప్తున్న మాట. ఇంకా ఘోరం చెప్తా ఇనిగో. కిరణ్ మజుందార్ షా అని బయోకాన్ వ్యవస్థాపకురాలు, భారతదేశంలో మొత్తం అందరం గౌరవించే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇది ఆమె ట్విట్టర్లో ఆమె ట్వీట్. ఏం పెట్టింది? కర్ణాటకాస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ మామూళ్ళు టు మెగా కరప్షన్. ఇదివరకు మామూళ్ళు ఉండే, ఇప్పుడు మెగా కరప్షన్ అయిందని చెప్పి నేను లేకపోతే మా పార్టీ వాళ్ళు, మా మంత్రి గారు, మా సహచర మంత్రివర్యులో చెప్తలేరు. కిరణ్ మజుందార్ షా, ఇక నువ్వు వచ్చి మాకు నీతుల గురించి, నువ్వు వచ్చి కోతుల గురించి, ప్రజాస్వామ్యం గురించి. ఎంత దరిద్రం అంటే ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడితే గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, నార్త్ ఈస్ట్లో మణిపూర్, ఒకటి రెండు కాదు 8 రాష్ట్రాల్లో మెజారిటీ రాకపోయినా అవతల పార్టీని తిమ్మిని బమ్మిని చేసి, కిందమీ చేసి, వాళ్ళని ఆగం చేసి, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, అవతలలోని ఎమ్మెల్యేలను ఆగమాగం చేసి, వాళ్ళను గందరగోళం అవతల పార్టీని అస్థిరపరిచి ఎవరు ప్రభుత్వాలను మార్చింది? ప్రజలను ఏమార్చింది? ఎవరు? మీరు కాదా? మీరా ప్రజాస్వామ్యం గురించి శుద్ధులు చెప్పేది? సిగ్గు లజ్జ ఉందా నడ్డాకి? ఇంకా చాలా ఉన్నాయి. మతి భ్రమించిందంటాడు ఆయన. మరి గజేంద్ర సింగ్ షెకావత్ ఏమో చాలా గొప్పగా కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతంగా జరుగుతున్నది అని ఆయన చెప్తే, ఈయననేమో లేదు లేదు ఇక్కడ నీళ్ళు వస్తలేము అంటాడు. మరి షెకావత్కు మతి లేదా? నీకు మతి లేదా? ఆయన పేరేంది ఆ తుడు అనట? ఆయనకు మతి లేదా? నీకు మతి లేదా? అసలు నరేంద్ర మోడీ వచ్చి నల్లా తిప్పిపోయింది మరి ఇక్కడ గజ్వేల్లా, ఆయనకు మతి లేదా? నీకు మతి లేదా? లేక మీ ఇద్దరికి శృతి లేదా? ఏదో తెలియదు మాకైతే. నోటికొచ్చినట్టు మాట్లాడు, అడ్డగోలు చిల్లరమల్లర మాటలు మాట్లాడు,